ఇల్లందుకుంట మండల పరిధిలోని మల్యాల గ్రామ సమస్యలపై ఎస్ఎస్సి సిటీ కేబుల్ వార్డు ఫోకస్ కు స్వాగతం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితోనే దేశ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పాలకులు పనిచేస్తూ కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి పనులను ప్రారంభిస్తున్నా గ్రామ నాయకులు అధికారులు నిర్లక్ష్యంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇల్లందకుంట మండల పరిధిలోని మల్యాల గ్రామ సమస్యలపై ప్రత్యేక కథనం. ఇల్లందకుంట మండల పరిధిలోని మల్యాల గ్రామంలో ప్రజల కనీస సౌకర్యాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో మురికి కాలువలలో చెత్త చేదారం పేరుకుపోయి మురికి కాలువల చుట్టూ మొక్కలు పెరిగినా పాలకులు పట్టించుకోకపోవడంతో రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న సిసి రోడ్డు మధ్యలో మంచినీటి వాల్వు ఏర్పాటు చేసి సంవత్సరాలు గడుస్తున్నా పైకప్పు లేక ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు ప్రజాప్రతినిధులు అటువైపుకు చూడడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమీపంలోని వాగుపై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక దృష్టి సారించి కోట్ల రూపాయలతో చెక్ డ్యాం పనులను ప్రారంభించిన అధికారుల పర్యవేక్షణ కరువై పనులు నత్తనడకన సాగుతున్నాయని ఈ సీజన్లో అయినా మినీ చెక్ డ్యామ్ను రైతులకు అందుబాటులోకి తీసుకొని వచ్చేలా గ్రామస్థాయి పాలకులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. 1672 మంది జనాభా ఉన్న గ్రామంలో 10 వార్డులు ఉన్నా ప్రజల సౌకర్యార్థం గ్రంథాలయం మహిళా సంఘ భవనం హనుమకొండ నుండి ఇల్లందకుంట మీదుగా జమ్మికుంట వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు సౌకర్యం గ్రామంలో మిగిలిపోయిన సిసి రోడ్డు మురికి కాలువల నిర్మాణంతో పాటు ప్రజల కనీస అవసరాలైన త్రాగునీరు పారిశుద్ధ్య పనులు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని ఇతర పార్టీల నాయకులు గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పూట ఏమైనా వాహనాలు వస్తే ఇబ్బందిగా ఉన్నది. దీని మీద మా సర్పంచ్ గారు దీని గురించి ఒక అది అధికారులు పట్టించుకుంటలేరు కాబట్టి దీని మీద ఒక పదేయాలంటున్నా. ఇల్లంతకుంట ఎస్ఆర్ఎస్పి కెనాల్ డ్రాప్ సిస్టమ్ పైప్ లైన్ కటకాల ద్వారా ఏర్పాటు చేయాలి. ఇతర చెరువులకు నీటి తీసుకురావాలి. మహిళా మండలి సహకార సంఘం భవనం ఏర్పాటు చేయాలి. మహిళా సహకార డైరీ ఏర్పాటు చేయాలి. ప్రతి ఇంటికి ప్రతిరోజు 45 నిమిషాలు నీటిని ఏర్పాటు చేయాలి. మహిళలకు వృద్ధులకు వికలాంగులకు పొదుపుకై బ్యాంకు విత్ ఏటీఎం ఏర్పాటు చేయాలి. గ్రంథాలయం ఏర్పాటు చేయాలి. రవాణా సౌకర్యార్థం జమ్మికుంట నుండి హనుమకొండకు 10 ట్రిప్పులు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలి. బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా ప్రాతినిధ్యం గల మన గ్రామంలో ప్రజలకు మెరుగైన వైద్యం ఎంబీబీఎస్ డాక్టర్ చేత మెరుగైన వైద్యం ఏర్పాటు చేయాలి. అసంపన్నంగా మిగిలిన సిసి రోడ్లను వేయాలి. మల్యాల నుండి పాతలపల్లికి కెనాల్ ద్వారా తార్ రోడ్డు ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు ఒకటే విజ్ఞప్తి. మల్యాలలో డబుల్ బెడ్రూములు అనేది 30 డబుల్ బెడ్రూములకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో ఒక రోజు కూడా వచ్చి ముగ్గు పోసిన దాఖలాలు ఉన్నాయి కానీ వచ్చి ఇక్కడికి వచ్చి డబుల్ బెడ్రూమ్ మొదలు పెట్టలేదు. అది అధికారుల పొరపాటు లేకపోతే సర్పంచి ముందుండి వాళ్ళని అడగడం లేదా అడగడం లేకపోతే ఇప్పటికైనా 30 బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ల కోసం సర్పంచ్ గారు వెళ్ళి ఎంఆర్ఓ కానీ ఎఫ్డిఓ కానీ పై అధికారుల నుండి వాటిని ఇక్కడ మొదలు పెట్టడానికి కృషి చేయాలని సర్పంచ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్స్ కానీ ఒకసారి సర్వే చేసుకొని ప్రజల ప్రాబ్లమ్స్ ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు ఒక అధికార ప్రతినిధులకు ఇచ్చి మనకు కావాల్సినవి ఇక్కడ పొందుపరచాలని కోరుకుంటూ ఇల్లందకుంట మండల్ మల్యాల గ్రామంలో చెక్ డ్యాము దాదాపు ఒక సంవత్సరం నుండి నత్త నడకన జరుగుతుంది. వర్షాకాలం రాబోతుంది. రావడం వలన ఆ పని ఆగితే ఈ రైతులకు ఆ వర్షాకాలం పని ఆవడం వల్ల మళ్ళా చలికాలం లోపల వాటర్ ప్రాబ్లం ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి అది జరగకుండా ఉండాలంటే ఈ వర్ష వానలు కురవకముందే చెక్ డ్యామ్ కంప్లీట్ చేయాలి కాంట్రాక్టర్ గారికి చెప్తున్నాం.
అది చేయని ఎడల ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి. ఏ అధికారికి కంప్లైంట్ అయినా అధికారికి కంప్లైంట్ చేసి అతని మీద చర్యలు కంపల్సరీ చర్యలు తీసుకోబడతాయి.